కాసా స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కరోనా బారిన పడిన వారికి నిత్యావసర సరుకులు అందించడం అభినందనీయమని చిత్తూరు ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు తెలిపారు. కాసా నిర్వాహకులు కర్ణాకర ఆధ్వర్యంలో చిత్తూరు నగరంలోని లిటిల్ ఫ్లవర్ హై స్కూల్ నందు 200 మందికి నెల రోజులకు సరిపడ నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కరోనా వైరస్ ఇలాంటి జబ్బు ఇప్పటి వరకు ఎన్నడూ లేదని, అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పేదలను ఆదుకోవడానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కరోనా నివారణకు చర్యలు తీసుకున్నారని పేర్కొన్నారు. నగర మేయర్ అముద మాట్లాడుతూ కరోనా సోకకుండా ఉన్నామంటే అది వైద్యులు, పారిశుధ్య కార్మికులు, దేవుని కృపేనని తెలిపారు. ఆయన వంతు దాదాపు 200 మందికి నిత్యావసర సరుకులు చేస్తున్నారంటే థియో పాస్టర్ గారిని మరొకసారి కూడా మనం అందరూ కూడా అభినందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మీ అందరికీ కూడా తెలుసు, ఇటువంటి జబ్బు మనం పుట్టిన తర్వాత ఎప్పుడూ చూడలేదు. ఇదే మొట్టమొదటి చూసాం. ఇంతకుముందు ఎన్నో చెప్పారు, ఫ్లూ జ్వరము కొన్ని కొన్ని వచ్చాయి. అవి వచ్చినా మనకు కలరా, మలేరియా, ఫ్లూ ఇటువంటివి చాలా వచ్చాయి. అది వచ్చినా కూడా ఏదో మనకు తెలియదు, కొంతమందికి తెలుసు, కొన్ని చోట్ల వస్తాడు. అది ఈ కరోనా COVID-19 గత 1.5 సంవత్సరంగా మన రాష్ట్రంలో, మన ఊర్లోనే కాదు, ప్రపంచం మొత్తానికి కూడా ఒక ఊపు ఊపేసి చాలామందిని ధైర్యాన్ని కూడా మనం అందరూ కూడా ఇవ్వాలనే పాస్టర్ సంఘం అందరూ కలిసి ఒకటిగా ఉండి కోవిడ్ సమయంలో వాళ్ళకు సేవ చేస్తున్నారు. అంతేకాకుండా ఈ సమయంలో మనం ఉంటున్నామంటే దేవుడి కృపనే మనల్ని అందరినీ నడిపిస్తుంది. ఈరోజు వేళల్లో ఇంకా అత్యేకమైన పనిలో డాక్టర్లు, నర్సులు, మున్సిపాలిటీ పనిచేసే వాళ్ళందరూ, వర్కర్సులు అందరూ ఈ కోవిడ్ సమయంలో సేవ చేశారు. ఇంకా మనం అధికంగా దేవుడికి ప్రార్థన చేయాలంటే ఇంకా ఒక గంట సేపు ముందుగా లేచి మన దేశం కొరకు, మన జగనన్న పార్టీ కొరకు ప్రార్థన చేయాలని నేను కోరుకుంటున్నాను.